నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదున వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి అమ్మ సార్ ఈ రోజు నుంచే మహడాయ పక్షాలు మొదలైపోయాయి సో పితృదేవతల్ని కూడా వారి అనుగ్రహం కోసం చాలా చాలా విశేషంగా ఒక పక్షం రోజులు అంటే పదిహేను రోజుల పాటు మనకి కేటాయించటం మన ధర్మంలోనే ఉంది ఇంకెక్కడ ఉండదు ఇది అంటే దేన్ని విస్మరించకుండా ఉండేటటువంటి ఆ ఆ గుణం ఉంది చూసారా అద్భుతం ఒక చట్టం హిందూ ధర్మం అనేది ఒక చట్టం ధర్మచక్రం అంటారు కదా ధర్మచక్రం అందులో నిండి నిమిడీకృతమైనటువంటి అంశాలు నిజంగా ఎంత ఆశ్చర్యాన్ని పరుస్తాయి అలాగే ఎంత అంటే మనం ఎంత కృతజ్ఞతతో ఉండాలి ప్రతి ఒక్కదాని పట్ల అది మన మన దేవతల విషయంలో అవ్వచ్చు నేచర్ విషయంలో అవ్వచ్చు మనకింత జన్మనిచ్చి మనం ఇలా బ్రతకడానికి కారకులైనటువంటి పితృదేవతల్ని కూడా ఓకే మర్చిపోయారు తిథులు మర్చిపోయారు మహాలయ పక్షం వస్తుంది ఎప్పుడు పెట్టినా వాళ్ళకి చెందుతుంది వాళ్ళు ఒక్కసారి సంవత్సరంలో ఒక్కసారి చేస్తే వారికి రోజులో ఒకసారి చేసినట్టు మనకి మనకి వన్ ఇయర్ ఒక ఒకరోజు కానీ వాళ్ళకు మాత్రం ప్రతిరోజు పెట్టిన పుణ్యం అనేది వస్తుంది అసలు అద్భుతం ఇక అసలు దేవతల అనుగ్రహం లేకపోతే ఇంకే అనుగ్రహం ఉండదు దేవతలు కూడా అనుగ్రహించేటటువంటి పరిస్థితి ఉంటుందా దీన్ని దాటిన తర్వాత సో ఫస్ట్ ఈ డోర్ ఓపెన్ చేయకుండా దేవతలకు పూజలు చేస్తామంటే కుదరదు అంటే చాలా మంది అలా చేసేస్తున్నారు ఓపెన్ చేసేసే అనుకుంటున్నారు వృధా చేస్తున్నారు ఇక్కడ చేసేది పది రూపాయలు అక్కడ చేసేది వంద రూపాయలు ముందు ఫస్ట్ ఈ పదితో ఆ కీ ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్ గా వంద ఈజీగా వస్తుంది అప్పు చేయాల్సి వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో పితృదేవతలను విస్మరించేటటువంటి ఆ థాట్ అసలు వద్దు అలాంటి ఆ కర్మ మనకి అది దౌర్భాగ్యం వద్దు ఇదివరకు రోజుల్లో ఖచ్చితంగా తిథులు గుర్తు పెట్టుకోవటం చేయటం అనేది చేసేవారు ఈ ధర్మం ఇళ్ళు వాళ్ళు అని కాదు అందరూ చేసేవారు కదండి అందరూ అట్లీస్ట్ అమావాసమా అయితే స్వయం పాకాలైన ఇచ్చేవాళ్ళు సరే ఓకే ఇప్పుడు మార్క్ వస్తుంది అది కూడా దేవత అనుగ్రహం అది కూడా ఒక పని భగవంతుడు అంటే ఒకటే ఇంకా నేను మనం ఎవరిని కూడా ఇక్కడ ఈ రెండు రోజుల సెమినారు ఈ వారం రోజుల కాశీ యాత్రలో నాకు అర్థమైంది ఏంటంటే నీతో అడిగించేది ఏంటి నాతో నీతో నా సరస్వతి ఒక ఒక మాట అడిగించేది ఒక ప్రశ్నని అడిగించేది ఏంటి ఒక ఒక శక్తి అది నీలో ఉంది అది నీతో మాట్లాడిస్తుంది నాతో చెప్పించేది ఏంటి అదే అదే శక్తి అంటే ఇలా అని ఇప్పుడు చంపించేది అదే చచ్చేది అదే అలా లాజిక్ గా తీసుకోవద్దు అది కర్మ ఇక్కడ విజ్ఞత విజ్ఞానం ఒక లైట్ నీకు జ్ఞానాన్ని చూపిస్తుంది చీకట్లోకి వెళ్ళమని కాదు చీకట్ని తొలగించుకోమని దాన్ని ఆయుధంగా వాడి అవతల వాడి పతనానికి అంటే పతనం చేసేది కాంతి పతనం చేయించేదే కాంతి కదా అలా అనుకోవద్దు మళ్ళీ ఇక్కడ ఆ లైట్ని నువ్వు అభ్యున్నతికి వాడుకోవాలి అంతే తప్ప మనం మనం వాదించే వాళ్ళతో మనం డిస్కషన్ కాదు అసలు ఇక్కడ ఏంటంటే ఎస్ అంటే భగవంతుడికి ఆ ఇన్స్యూషన్ నాలెడ్జ్ ప్రకృతిలో మార్పు వచ్చింది ఆ ప్రకృతిలో ఉన్నటువంటి నా లోపల ప్రకృతిలో మార్పు వచ్చి ఇది చెయ్యాలని అనిపిస్తుంది రైట్ ఆర్ రాంగ్ ప్రతి మనిషికి తెలుస్తుంది అయినా సరే మూర్ఖత్వంగా రాంగ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు వాడికి కూడా ఆ సమయం అనిపిస్తుంది ఇది రైట్ ఆర్ రాంగ్ కాదు ఎందుకంటే ఒక ప్రకృతి ఇది తప్పు అనిపించినప్పుడు కోవిడ్ కరోనా రూపంలో చాలా ప్రక్షాళన చేసింది మనం చాలా బాధపడతాం అంటే చాలామంది అమాయకులు బలైపోయారు అనుకుంటాం బ్యాలెన్స్ చేయాలి ఇక ఒకసారి ప్రకృతి తన ప్రతాపాన్ని చూస్తే రెండూ చూడదు సామరస్యాన్ని ఒక్కటే చూస్తుంది సమతుల్యతను ఒకటే చూస్తుంది మళ్ళీ వాళ్ళు ఇన్కార్నేషన్ తీసుకుంటారు ప్రకృతి మళ్ళీ ఆ అవకాశాన్ని కూడా ఇస్తుంది ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో ఎవరైతే అమాయకులు ఉన్నారో ఇద్దరికీ కూడా ఆ బ్యాలెన్స్ని సెట్ చేసి ఇస్తుంది ఇక్కడ అవకాశం ఉంది నువ్వు మారడానికి అభ్యున్నతి ఏంటి అభ్యున్నతి అంటే ఏంటి అభ్యున్నతి ఇవి చేయడం వల్ల నువ్వు వంద రూపాయలు సంపాదించడానికి పడే శ్రమ టెన్ పర్సెంట్ పడితే సరిపోతుంది లేదు రెండు వందల శాతం శ్రమ పడితే తప్ప వంద రావట్లేదు ఇప్పుడు ఈ పితృదేవతలకి మనం చేసే ఏదైతే పితృతర్పణాలు కావచ్చు అమావాస్యకి అమావాస్యకి స్వయంపాక దానాలు కావచ్చు రీసైకిల్ జరుగుతూ ఉంటుంది లక్ష్మి చెంచలం అంటే ఆవిడ నీ దగ్గర ఉండదు ఆవిడ మారుతూ ఉంటుంది దాన్ని నువ్వు మార్చి చెయ్యి అసలు ఉంటే ఏంటి ప్రయోజనం నీ దగ్గర డబ్బు ఉంది నువ్వు ఇల్లు కట్టుకోలేకపోతున్నావు నీకు సుఖం ఉంటుంది ఉండదు ఆవిడ చంచలగానే ఉండాలి ఆవిడ వెళ్ళాలి రావాలి అంతే ఆవిడ డబ్బు రూపంలో వెళ్ళి ఇరువు రూపంలో సిమెంట్ రూపంలో ఇరువు రూపంలో ఇల్లు రూపంలో వస్తుంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఒక నీడనిస్తుంది ఎగ్జాక్ట్లీ అసలు మాకు ఇవన్నీ ఏం తెలియవండి పెద్దవాళ్ళు చేశారు మనం మనం ఫాలో చేయడం అంతవరకు అంతే పెద్దల మాట అంతే ఇంక మళ్ళీ ఏమి డిస్కషన్స్ వస్తాయి ఈ పదిహేను రోజులు అసలు ఏం చేయొచ్చు మాకు తెదులవి తెలియవండి ఎప్పుడు చని తెలియదు ఇప్పుడు చూస్తున్నాం యూట్యూబ్ లో మహాయ పక్షాలు వచ్చాయని అంటున్నారు కాబట్టి ఎప్పుడు చేయమంటారు అని అడుగుతారు ఏం చెప్తారు ఈ ఈ పదిహేను రోజుల్లోనూ అంటే తిథులు తెలియవు కాబట్టి ప్రారంభం నుంచి మన శక్తి మనం రోజుకి పది మందికి పెట్టగలం పది మందికి లేదు ఒక్కళ్ళకే పెట్టగలం అన్నదానానికి అన్నదానం అంటే ఇక్కడ అన్నదానం అనేది అపాత్రదానం కాకుండా చూసుకొని చెయ్యండి మీ చేతితో వండి ఒక ముద్ద పెడితే పంచపక్ష పరమాండాలే పెట్టక్కర్లే ఒక ముద్ద పప్పు చాలు చాలా అవతల వాడికి ఆకలి తీరుస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది మనం వంద రకాలు వండి పెట్టేసిన తృప్తి అనేది అన్నం వరకే ఉంటుంది అది శుభ్రంగా ఆ వాడి కడుపు నిండేలా ఒక్కడికైనా పెట్టండి ఈ పదిహేను రోజులు పెట్టండి ఒక్కరికైనా ఎక్కడికైనా పదిహేను రోజులు పెట్టండి లేదు పదిహేను రోజుల్లో ఏదో ఒక రోజు మీకు రెచ్చిన రోజు ఇక పితృలు అనుకుంటున్నాం కదా పితృకారకుడు సూర్యనారాయణమూర్తి ఆదివారాలు చేయండి పదిహేను రోజుల్లో రెండు సార్లు వస్తుంది కదా రేపు ఆదివారం ఇవాళ టెలికాస్ట్ అయితే ఎపిసోడ్ పడుతుంది అలాగా రేపు ఆదివారం రేపు ఆదివారం చేయండి మళ్ళీ వచ్చే ఆదివారం చేయండి అయిపోయింది మనకి రెండో తారీఖు పడినట్టుంది ఆదివారం తారీఖు 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 రేపు ఆదివారం రెండో సోమవారం ఏడో ఏడో పడుతుంది చేయండి అద్భుతం ఒకటి రవిలో పడింది రెండు ఏళ్ళలో పడింది చంద్రుడిలో పడింది ఆదివారం ఇవి అంటే మనకి రెండు కూడా పితృదేవతలకి చేసుకోవడానికి అవకాశం ఉంది చేయగలం రోజు చేయండి లేదు స్వయంపాక నిన్న నిన్నెవరో నాతో మాట్లాడడానికి వచ్చి పళ్ళు తీసుకుంటారు గురువుగారు అసలు మీరు ఏం తింటారు అంటే నేను ఎక్కువ ఏం తిన్నామ్మా నాకు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మీద అంటే ఆయన ఒక మూడు బ్యాగ్గుల నిండా తీసుకొచ్చి కూరగాయ మూడు బ్యాగ్ల నిండా కూరగాయ ఇప్పుడు నేను అంటే నాకు ఒక బాధ్యత ఇవి ఎవరికో చేరాలి నా త్రూ వెళుతుంది మేము నేను ఉండేది ఇద్దరే బాగుండీ మేడం నేను ఇద్దరే కదా ఏం తింటాం కేజీ కేజీ బెండకాయలు కేజీ కేజీ వంకాయలు ఎస్ అదే దాని మీద వేరే వాళ్ళ పేరు ఏదో రాసుకుంది నాకు సంబంధించిన శిష్యుడు ఉంటే అని రమ్మని ఫోన్ చేశా ఫోన్ చేస్తే పొద్దుట ఫోన్ చేశాడు గురువుగారు నేను నైట్ బాగానే మాట్లాడాడు పొద్దుట వచ్చేస్తాను రాలే ఇంకా రావట్లేదని చూస్తే ఫోన్ చేశాడు హాస్పిటల్లో ఉన్నాడు అంటే ఆ వాటి మీద వాడి పేరు లేదు అది వేరే వాళ్ళు ఎవరికో రాసి అంటే భగవంతుడు జయిస్తాడు ఇదంతా నాకు అనిపించింది భాస్కర్కి ఇవ్వాలని భగవంతుడు చెప్పింది అప్పుడు మా ఇంటి పక్కన అమ్మవారు దేవాలయం దుర్గాదేవి దేవాలయం శర్మగారు ఉన్నారు ముగ్గురు ఉన్నారు ఇవి వాళ్ళకి వెళ్ళాలి మనం చేసే ఒప్పుకుంటే చేసి పెడదాం అమ్మా సేవ చేస్తే ఎంత మంచిదో అది లేదు చేయలేము అవకాశం లేదు స్వయంపాకం కింద ఇద్దాం మనకు పన్నెండు అమావాస్యలు కుదరలేదు స్వయంపాకం ఇవ్వడానికి ఈ పదిహేను రోజులు కుదిరింది కదా ఎక్కువ ఒక పావు కేజీ ఒక కేజీ బియ్యం ఇచ్చే ఓపుకుంది నాలుగు రోజులు పావు కేజీ పావు కేజీ స్వయం పాకం కింద నలుగురికి నలుగురిని తుపతిపరచినట్టు ఉంటుంది ఒక కేజీ వంకాయలు తీసుకుంటే నాలుగు పావులుది నాలుగు కుటుంబాలి సరిపోతుంది ఇక ఇప్పుడు ఆలోచన చెయ్యాలని ఆలోచన వస్తే భగవంతుడు వంద చేయిస్తారు సరెండర్ అయిపోవాలి భగవంతుడు నాకు ఏమీ తెలియదు నన్ను ఏం చేయమంటావు నువ్వే దారి చూపించండి ఆయనే దారి చూపిస్తాయి అలాగే పితృదేవతల గురించి చెప్పినప్పుడు ఖచ్చితంగా దత్తాత్రేయులు వారి ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది అటు పిఠాపురం అవ్వచ్చు గనగాపురం ఏ ఎక్కడైనా ఏ క్షేత్రంలో అయినా అన్నదానానికి ఖచ్చితంగా మీరు వినియోగించుకోండి ఆ సేవని అని కూడా చెప్తూ ఉంటారు విశేషంగా మీరు దాని గురించి ఏమైనా చెప్పదలుచుకున్నా అన్నదానం చెయ్యాలమ్మా అంటే ఇక్కడ అన్నదానం దగ్గర వచ్చింది పొరపాటు ఏంటంటే ఇలాంటి మనం ఇంతకుముందు కూడా చేసాం సోమరిపోతులు పెరుగుతున్నారు అన్నదానం చెయ్యాలి ఎలా చేయాలంటే ఒక గంట సేపు స్వామి వారి నామస్మరణ చేసిన వాళ్ళకి అన్నదానం చేయాలి స్వామి కార్యం స్వకార్యం స్వామర్ పోతులు ఎక్కువై ఎప్పుడు భోజనం పెడతారా అని అరుగుల మీద కూర్చుని ఉన్న జనం నేను సాయిబాబా దేవాలయాల దగ్గర కంపల్సరీ మీరు అన్నదానం చెయ్యండి ఎప్పుడు చేయాలంటే ముందు లోపల తలుపేసి వంద మంది ఉన్నారు వంద మంది ఒక గంట సేపు నూట ఎనిమిది సార్లు నామస్మరణ చేసిన తర్వాత అన్నదానం చేస్తే అన్నదానం చేసిన వాడికి అక్కడ తిన్నవాడికి కూడా ఫలితం దక్కుతుంది పెడుతూ ఉంటే తింటూ ఉంటారు వెళ్ళి పడుకుంటూ ఉంటారు సోమరి పూతలు పెరుగుతున్నారు కంపల్సరీ నామస్మరణ ఎక్కడ అన్నదానం చేసినా సరే నామస్మరణ ఒక అరగంట సేపు నామస్మరణ చేస్తేనే అన్నదానం చేయండి ఇప్పుడు ఎరాడికేట్ చేసే దుర్మార్గులు దొక్కుతారు కదా కరెక్ట్ బాగుంది ఇలాగ చేయాలి ఇంకొకటి ఏంటంటే రుచికి ప్రధానం ఇస్తున్నారు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా చేసింది భగవత్ నివేదన చేస్తే ఇప్పుడు ఇలాంటి దాంట్లో మేము దేవుడు ప్రసాదం వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రసాదం తినరాళ్ళు కానీ అన్నదానం చేస్తే ఆడికి వచ్చి తినేస్తుంటారు ఆడు మొక్కేది దండం పెట్టేది వేరే ధర్మానికి నువ్వు ఇది భగవత్ నివేదన చేసి పెట్టు వాళ్ళు మార్పు వచ్చి తీరుతావు భగవత్ నివేదన చేయాలంటే గుల్లి వెల్లుల్లి వాడకూడదు కదా సాత్విక రెండు మూడు సాయిబాబా దేవాలయాల నుంచి ఫోన్ వస్తే చెప్పా బాబు మీరు అన్నదానం చేయండి మంచిదే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా లేకుండా రుచిగా ఉండదు ఎవరో వాళ్ళ అది లేకపోతే రారు సార్ రాకపోతే మానేస్తారు ఎంతమంది వస్తే అంతమందికే పెట్టండి నామస్మరణ పెట్టండి పెట్టం రా అదే నా ఇంట్లో ఉల్లిపాయలు వెల్లుపాయలు చాలా అసలు వాడరు చాలా తక్కువ నాకు చాలా సంతోషం ఏంటంటే ఇవి కేవలం మీ మహాలయ పక్షాలు అంటే మనకు కాదులే బ్రాహ్మణులకి అన్నట్టు ఉంది పరిస్థితి అయ్యో పితృదేవతలు అందరికీ పితృదేవతలే కదా అంటే వీటి అన్ని కొంచెం పలకడం కూడా ఆ మహాలయ పక్షాలను పలకడం కూడా కష్టమే అవి ఏదో బ్రాహ్మణులు చేసుకునేది పదిహేను రోజులు వాళ్ళు తప్ప కొన్ని కొన్ని మరీ ముందుకెళ్ళిపోయి శృతిమించేసి బ్రాహ్మల కోసం వాళ్ళకు వాళ్ళు పెట్టుకున్నారు అని మాట్లాడిన వాళ్ళని కూడా చాలా దారుణం అంత 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 కర్మ పట్టలేదు ధర్మాన్ని నమ్ముకున్న వాడికి అంత కర్మ పట్టలేదు అది బ్రాహ్మలైన ఎవరైనా అవ్వచ్చు అయితే అది చెప్తాను ఖచ్చితంగా సరే ఈ పదిహేను రోజులు కూడా చాలా చాలా చక్కగా వినియోగించి పదిహేను రోజులు మీరు కూడా వీలైతే సాత్వికం సత్వగుణం కలిగిన పదార్థం అంటే ఉల్లి వెల్లుల్ని త్వజించి మీరు కూడా మనం ఏదైతే పితృదేవతలకు నివేదన చేస్తున్నామో దాన్ని తింటే వాళ్ళ ఆశీర్వాదాన్ని స్వీకరిస్తాం ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ పదిహేను రోజులు సత్వికంగా ఉందం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా అద్భుతం అంటే మనలో ఎప్పుడైతే ఆ మానసిక పరిపక్వత వచ్చిందో మంచి చెడు విచక్షణ తెలుస్తుంది సాత్వికం ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం తింటామో అదే మనసు అవుతుంది ఖచ్చితంగా ఈ పదిహేను రోజులు కూడా సాత్వికంగా ఉండి ఆ పిత్రుల యొక్క కృపకి ఖచ్చితంగా మనం పాత్రలు అవ్వాలి అండ్ చాలా మంది ఏం చేస్తున్నారంటే నేను అబ్జర్వ్ చేసింది విన్నది ఏంటంటే లేదండి ఇప్పుడు తండ్రి గారు గతించిన పరిస్థితి ఆయన మాకు ఏం చేశాడని మేము ఆయనకి చెయ్యాలి ఉన్నప్పుడంతా మమ్మల్ని ఎగ్జాక్ట్లీ ఉన్నప్పుడేమో మమ్మల్ని హింసించాడు లేకపోతే మా తోబుట్టూలకి ఇచ్చేశాడు ఆస్తి మాకు ఇవ్వలేదు నీ కర్తవ్యం నువ్వు చెయ్యాలి అంతేనండి అంతే అంటే ఇప్పుడు కర్మ నువ్వు ఆయన్ని ఇంకొక రూపంలో ఇంకోసారి ఇంకొక జన్మలో ఇబ్బంది పెట్టావు కాబట్టి ఎగ్జాక్ట్ ఇప్పుడు ఇది కర్మ రూపంలో నేను ఇబ్బంది నేను అంటే కర్మ గురించి ఏదో కొంత రాసుకున్నాను మనం ఒక ఎపిసోడ్ చేద్దాం కర్మ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది కంపల్సరీ మనం కర్మని చూస్తాం దాని మీద పెద్ద సబ్జెక్ట్ కర్మ చాలా పెద్ద సబ్జెక్టే ఉంది మాట్లాడుకో చాలా పెద్దది అయితే ఒక్కసారి అసలు చనిపోయిన వాళ్ళని ఒక మాట కూడా చనిపోయిన వాడిని అని కాదమ్మా నువ్వు ఇక్కడ లేవు ఏదో వేరే రూమ్ లోకి వెళ్ళావు నేను మన ఊరితోటి అడే కౌలు ఇబ్బంది కానీ ఇది తప్ప ప్రత్యక్షంగా ఉన్న మనిషి గురించి లేనప్పుడు మాట్లాడటం పాపం పాపం ఇంకా గతించిన వాళ్ళని గురించి అనటం ఇంకా మహాపాపం అని అంటే గతించేరు కాబట్టి వాళ్ళ పైన పిలిస్తే వస్తారు మా తాతయ్య గారి పేరు నల్బిల్లి వెంకటరెడ్డి అని కానీ ఆయన అలా అక్కడికి వచ్చేస్తా అదొక ఎనర్జీ అది ఎనర్జీ ఫామ్ భౌతిక ఫామ్ కాదు నువ్వు రావడానికి టైం పట్టవచ్చు వాష్రూమ్కి వెళ్ళినా వాళ్ళు పక్క రూమ్లోకి వెళ్ళిన దానివి ఇక్కడ రావడానికి టైం పట్టవచ్చు కానీ గతించిన వాళ్ళు వాళ్ళు సూక్ష్మ శరీరాలతో సూక్ష్మ లోకాల్లో అదృశ్యంగా ఉన్నారు అదృష్టం ఎలా అయితే నేను వరిస్తుందో అదృశ్యంగా ఉన్నవాళ్ళు కూడా నీకు అలాంటి అదృష్టాన్ని ఇస్తారు నీకు అదృష్టం కలిసి రావాలంటే దృశ్యంగా కానీ అదృశ్యంగా ఉన్న వాళ్ళకి నువ్వు చేసేదే నీ అదృష్టానికి కారణం అవుతుంది నువ్వు అదృష్టవంతుడు అవ్వాలంటే నువ్వు కంపల్సరీ ఇది చేసి తీరాలి తప్పకుండా ఇంతకన్నా క్లారిటీగా చెప్పే పని లేదు ఎలా చేయదలుచుకున్నారో అలా చేయండి లేకపోతే మీ పెద్ద పెద్దలు ఏం చెప్పారో దాన్ని ఫాలో చేయండి బట్ చేయండి అంతే చెయ్యండి ఎండ్ ఆఫ్ దే మీరు చేస్తే చేస్తేనే ఇక దీనికి ఆల్టర్నేటివ్ లేదు మీరు ఎన్ని చేసినా ఎన్ని చిట్కాలు దీపాలు ఉపదీపాలు ఆ దీపాలు ఈ దీపాలు ఎన్ని దీపాలు పెట్టినా పితృదేవతలకు దీపం పితృదేవతల దీపానికి మీరు నమస్కరించకపోతే వాళ్ళకి చెయ్యకపోతే మీకు కలిసి రాదు చాలా చక్కగా వివరించారు సార్ ఖచ్చితంగా సౌర కుటుంబ సభ్యులు మన లైని ఆదరించి మన కుటుంబ సభ్యులందరూ కూడా అన్ని చేస్తున్నారు వాళ్ళలో మార్పు వచ్చింది చాలా మంది బాగున్నారు ఇంకొకటి ఏంటంటే ఈ విషయాన్ని ఇలాంటి విషయాల్ని షేర్ చేయటం అనేది గుర్తు పెట్టుకోండి మీరు చెప్పలేరు మీరు చెప్పలేని విషయం ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు తమ వరకు ఆయన చెప్పింది చేసి వదిలేసా ఆ వ్యూస్ తక్కువ ఉన్నాయి విన్న మనమైన దాన్ని ఆయన చెప్పే విధానం నేను చెప్పే విధానం ఆయన అంత కట్టుగా చెప్పడు నువ్వు ఇది చెయ్యకపోతే నాశనం అయిపోతావు లేకపోతే నువ్వు ఇది చెయ్యకపోతే నీకు కలిసి రాదు ఆయన చెప్పరు అలా చేసుకోని ఆయన బాగుంటావు అని చెప్తా ఆయన ఆయన పంత అది కానీ నా పంత అది కాదు ఇది స్ట్రాంగ్ గురుగారు మీరు ఎలా చెప్పాలి సార్ అన్నమాట ఆయన నమ్మలేవు గురుగారు చెప్పారు కదా నిజం ఇది చేస్తేనే కలిసి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చేస్తేనే బాగుంటావు చెయ్యకపోతే నువ్వు నీ బాగోగులు ఉండవు హండ్రెడ్ మీరు తిట్టుకున్న సరే నిజం ఎప్పుడు కొంచెం కటు కట్టుగానే ఉంది కటుగానే చెప్పాలి కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే సూర్యస్